ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోబోతుందా అంటే తాజాగా రోజువారీ జరుపుతున్న విచారణలు ఏవైతే ఉన్నాయో వాటి నేపథ్యంలో హైకోర్టులో ప్రస్తావనకు వస్తున్న కొన్ని అంశాలు చూస్తూ ఉంటే అవుననే అనిపిస్తుంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే తాజాగా ఇక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్ విషయంలో కార్పొరేషన్ల కార్యాలయాలపై కూడా ఒక స్పష్టతిస్తూ ప్రభుత్వం ఒక కౌంటర్ అయితే దాఖలు చేసింది హైకోర్టులో ఈ నేపథ్యంలోనే పురపాలక శాఖకు సంబంధించిన కార్యదర్శి జే శ్యామలారావు గారు ఒక హైకోర్టులో ఒక కౌంటర్ దాఖలు చేశారు చట్టం ప్రకారం సీఎం క్యాంప్ ఆఫీస్ అనేది ఒకే చోట ఉండాల్సిన అవసరం లేదు అనేది హైకోర్టుకి నివేదించిన పరిస్థితి ఇక్కడ అంటే సిఆర్డిఏ చట్టం దీని కింద నోటిఫై చేసిన మాస్టర్ ప్లాన్లో సీఎం క్యాంప్ ఆఫీస్ గురించి స్పష్టమైన నిర్వచనం కానీ ప్రస్తావన కానీ ఏది లేదు అనేది చాలా క్లిస్టర్ క్లియర్గా చెప్పారు అనేది అంతేకాకుండా ప్రతి జిల్లాలోనూ వసతి ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ సీఎం కార్యాలయానికి ఉంది అంటే ప్రతి జిల్లాలో కూడా అవసరమైతే ఒక సీఎం క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ సీఎం ఆఫీస్కి ఉంది అనేది అంటే ప్రభుత్వ క్యాంప్ ఆఫీస్ నుంచే సీఎం పనిచేయాలనే డిమాండ్ చేసే హక్కు పిటిషనర్కి లేదు అనేది ఇక్కడ స్పష్టం చేశారు అలాగే జిల్లాల్లో సీఎంఓగా దేనిని ఉపయోగించుకోకూడదు దేన్ని ఉపయోగించుకోవాలో అనే చెప్పే హక్కు కూడా పిటిషనర్కి లేదు అనేది కౌంటర్ దాఖలు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం తరఫున వినిపించిన వాదన అంటే ఇక్కడ ప్రధానంగా క్యాంప్ ఆఫీస్లో క్యాంప్ ఆఫీస్ ఏర్పాటుకు సంబంధించి లేదంటే కొత్త రాజధాని ఏర్పాటుకు సంబంధించిన నిర్మాణాలు చేసే ప్రక్రియ ఏదైతుందో దాని మీద ఎప్పుడైతే స్టేటస్కో ఇచ్చిందో యథాస్థితిలో ఉంచాలి ఎటువంటి మార్పులు చేయకూడదని ఈ నేపథ్యంలో వరుసగా ప్రస్తుతం హైకోర్టులో జరుగుతున్న విచారణలు ఏవైతున్నాయో దాని మీద కౌంటర్ దాఖలు చేస్తుంది కౌంటర్ ఇస్తూ ఉంది ప్రభుత్వం కౌంటర్ పిటిషన్లు వేస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే ఈ అంశాలన్నీ ప్రస్తావనకు వస్తున్నాయి అంటే పాలనా వికేంద్రీకరణ చట్టం సెక్షన్ ఎయిట్లో అంశాలను ప్రధానంగా పిటిషనర్ అభ్యర్థించడం అంటే సీఎం క్యాంప్ ఆఫీస్ అనేది ఒకే చోట ఉండాలి అనేది చట్ట చట్టబద్ధమైనది అయితే కాదు కాకపోతే క్యాంప్ ఆఫీస్ అనే పదానికి ఏపీసీఆర్డిఏ లేదా క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ ప్రకారం చట్ట నిబంధనలు కూడా వర్తించవు అనేది అంటే మాస్టర్ ప్లాన్లో తెలిపిన నగరాలు ఏవైతే ఉన్నాయో ఆ నగరాల్లో సీఎం క్యాంప్ ఆఫీసు దాని స్థానాన్ని ఎక్కడా ఆ మాస్టర్ ప్లాన్లో సూచించలేదు అనేది ప్రస్తుతం క్యాంప్ ఆఫీస్ నుంచే ముఖ్యమంత్రి పనిచేయాలనే పట్టుబట్టే హక్కు పిటిషనర్కి లేదు అనేది కూడా మరొకసారి ఆ కౌంటర్ పిటిషన్లో ప్రస్తావించారు అలాగే జిల్లాల్లో వస్తువులు ఉండకూడదని చెప్పడానికి కూడా వీలు లేదని అందుకు సంబంధించిన అనుబంధ పిటిషన్ని కొట్టేయండి అనేది కూడా ప్రభుత్వం వినిపించిన వాదన సో మొత్తానికి మరొకసారి ఈ అంశాలన్నీ తెర మీదకు వస్తున్నాయి మరి ఫైనల్గా ఏం జరుగుద్దో చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి